భారతదేశంలో మొన్న కరోనా వచ్చినటువంటి సందర్భాన్ని గుర్తుకు తెచ్చుకుని బ్రిటన్ పత్రికలు సిగ్గు తెచ్చుకోవాలి బీబీసీ లాంటి వాళ్ళకి కూసేంత చీము నెత్తులు ఉంటాయి కొంచెం మేము జెన్యున్ అనిపించుకుంటే జర్నలిజం స్పిరిట్ ఉంటే బ్రిటన్ నిన్ను భారత్ని కలిపి రాయాలి ఎందుకు ఈ మాట అని అంటున్నానంటే అప్పుడు ఎవరు ఊహించనిది ఒక్కసారిగా ఆక్సిజన్ సమస్య ఇంత సీరియస్గా వస్తుందనే భారతదేశంలో ఆక్సిజన్ అంతా చోటు ఉందా అసలు మెయిన్ ఏ ప్రాంతాలలో ఆక్సిజన్ కావాలో అక్కడ ఆక్సిజన్ ఉత్పత్తి లేదు ఎక్కడైతే అవసరం లేదో అక్కడ ఉంది ఈశాన్య తూర్పు పశ్చిమ ప్రాంతాలలోనేమో ఆక్సిజన్ ఉంది అవసరమైందేమో ఉత్తర దక్షిణ ప్రాంతాలు భారతదేశంలో ఏం చేసింది యుద్ధ విమానాలు వాడారు పెద్ద ఎత్తున ఎక్కడక్కడ ఉన్నటువంటి ఆక్సిజన్ ట్యాంకర్లన్నిటిని తీసేసుకున్నది గవర్నమెంట్ భారీ ఎత్తున మిలటరీ డ్రైవర్లను వాడారు స్పెషల్ డ్రైవర్లను వాడారు మొత్తాన్ని పెడితే వితిన్ వన్ వీక్ ఫిఫ్టీన్ డేస్లో పూర్తిగా దారికి వచ్చేసి ఈ లోపుగా బీబీసీ గంట గంటకి రాసిన కథనాలు పూట పూటకి న్యూయార్క్ టైమ్స్ దగ్గర నుంచి వీళ్ళందరూ రాసినటువంటి దరిద్రం మామూలు దరిద్రంగా ఒక విషాన్ని చిమ్ వదిలిపెట్టారు దాన్ని చూసుకుంటూ ఎక్కడోళ్ళు దానికి నాలుగింతల విషం చిమ్మారు ఇంకా అసలు అయిపోయింది ఇండియా పని అన్నట్టు ఏమైంది సెప్టెంబర్ అయిపోయింది అక్టోబర్ కూడా అయిపోతుంది బట్ ఇండియా ఆ కంట్రోలిజంలో ఉంది ఈ మాట అంతా ఎందుకు చెప్పాల్సిందంటే బ్రిటన్ కరోనా టైంలో సెల దేశాలకు వెళ్ళిపోయిన వాళ్ళు రాక ఆయిల్ ట్యాంకర్లను తీసుకెళ్లేవాడు లేక కొత్తగా ఒక ఐదు వేల వేసాలు ఇచ్చి ఆయిల్ ట్యాంకర్ని తీసుకువెళ్తే డ్రైవర్ని వాడెప్పుడు ప్రిపేర్ అవ్వాలా ఆ రోడ్ల మీద ఎప్పుడు తీసుకెళ్ళాలి ఇది నెంబర్ వన్ రెండవది ఇప్పుడు ఆయిల్ ట్యాంకర్లు లేక ఆయిల్ బంకులన్నీ ఖాళీగా ఉండటంతో రోడ్ల మీద నిలబడిపోయినటువంటి వేలాది వాహనాలు నెంబర్ టూ అది ఎలా పరిష్కరించాలో తెలియకపోతే ఒక ప్రపంచాన్ని పరిపాలించాం రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యం అని చెప్పుకునేటువంటి ప్రపంచంలోనే నేరస్తులందరికీ స్వర్గమైనటువంటి ప్రపంచ నేరస్తులందరినీ సాధారణ పౌరులుగా చూపించేటువంటి ఉన్నటువంటి బ్రిటన్కి మరి అనుభవం లేదా చేత కాదా చేత రాదా ఇప్పుడు తేల్చుకోవాల్సింది ఇండియాని చూసి సిగ్గు తెచ్చుకోవడమా లేకపోతే కనుక అబ్బో మేము తోలు కాబట్టి గొప్పగా ఉన్నామనుకోవడము ఆలోచించాల్సిన సందర్భం